తెలంగాణలో బీఆర్ఎస్కే ఎడ్జ్ రేవంత్ సర్వే సంచలనం ఎలా చూడాలి ఈ సర్వే ఫలితాలు లేదంటే వచ్చినటువంటి అంచనాలు? అంటే రేవంత్ రెడ్డి ఒక గేమ్ ఆడతారు ఎప్పుడు కూడా. ఆయన గేము ఎప్పుడు ఏ రకంగా ఆడినా అవతల వాళ్ళకి చూసేదానికి, అంటే ఏ గేమ్ ఎటు ఆడారనా ఉండిద్ది, ఎప్పుడు ఎటు ఆడినా కానీ గేమ్ ఆయనకి వెళ్ళి ఉండేట్టుగానే ఆడతారు. ఆయన ఏం చెప్పారు మీడియాతో మాట్లాడుతూ చిట్చాట్లో, 45 స్థానాలు బీఆర్ఎస్కి, 45 స్థానాలు కాంగ్రెస్కి వస్తాయి. అలాగే అదేవిధంగా ఒక 15 స్థానాలు టైట్లో ఉన్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్. రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత ఫైటీ పోతుంది. డీకే శివకుమార్ కావచ్చు లేదా షర్మిలా కావచ్చు, ఇలా చాలామంది, అంటే వాళ్ళ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఒక బలం రాబోతూ ఉంది. ఆ నేపథ్యంలో ఇంకా బలమైనటువంటి ఫైట్ ఇవ్వటానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే బలంగా ఉన్నాము, సమవుజ్జీతో ఉన్నాము, ఈ సమవుజ్జీలో ఈ ఫైటింగ్లో ఎవరు గెలుస్తారనేటువంటి ఫజిల్ వస్తున్నారు. అంటే వ్యూహంలో భాగంగానే కేసీఆర్ గారిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. సరే ఎప్పుడు కూడా రాజకీయాల్లో సహజం. సరే ఆ సర్వే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రమణ ఉన్నాడు, రమణ ఏంటి ఆ సర్వే, ఏంటి ఆ సర్వేకి సంబంధించినటువంటి అంశం ఏంటి? రేవంత్ రెడ్డి మాట్లాడాడంటే ఖచ్చితంగా తనకు అనుకూలంగా ఉంటేనే మాట్లాడతాడు, లేదా అవతల పక్క వాళ్ళకి అది ఏ రకంగా ఉపయోగపడింది అనుకున్నా కానీ దాని గురించి మాట్లాడదు, అది వేరే విషయం అనుకో. అంటే పిండి ఎటు తిరిగినా కానీ, రోలు ఎటు తిరిగినా కానీ పిండి ఆయనకి వెళ్ళే పడాలి. అది అవతల వాళ్ళు పిండి కావచ్చు, మీ ఇంట్లో పిండి కావచ్చు, నా ఇంట్లో పిండి కావచ్చు, ఆయన ఇంట్లో పిండి కావచ్చు, అది మాత్రం ఆయనకే పడాలి. అవునా కాదా? రాజకీయంగా అదే కరెక్ట్. సరే ఏంటి రేవంత్ రెడ్డి అయినా అంతే, కేసీఆర్ అయినా అంతే, వాళ్ళు ఏది మాట్లాడినా కూడా మళ్ళీ పొలిటికల్ గా తిరిగి తిరిగి ఆ గెయినింగ్ అనేది వాళ్ళ వైపే రావాలి. ఊరికే ఏమి మాట్లాడరు, ఎందుకంటే ఇద్దరు కూడా ఏమి జూనియర్ రాజకీయ నాయకులు కాదు, అన్ని రకాలుగా అన్ని డక్కా ముక్కులు దీన్ని అన్ని స్టేజీలు చూసి వచ్చిన వాళ్ళు. అయితే మొన్న, అంటే మొన్న నైట్ అనుకోండి, నిన్న వచ్చింది సరే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పిఎస్సీ ఏదో పబ్లిక్ అడ్వైజరీ కమిటీస్ అని చెప్పి కొంతమంది ముఖ్య నాయకుల సమావేశం తర్వాత మీడియా ప్రతినిధులు ఉన్నప్పుడు అక్కడ చిట్చాట్గా మాట్లాడుతూ ఏంటి రాబోయే ఎన్నికలు ఎట్లా ఉండబోతుందని సహజంగా అడుగుతాం కాబట్టి మీడియా జర్నలిస్టులము అడిగినప్పుడు ఆయన చెప్పాడు, మేము కూడా సర్వేలు చేస్తున్నాము, వాళ్ళు సర్వేలు చేయించుకుంటున్నారు, వీళ్ళు సర్వేలు చేయించుకుంటున్నారు, మా సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఈ రోజు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మా పరిస్థితి ఏందన్న దాన్ని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అంటే మేము 2018 ఎన్నికల్లో 19 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 45 సీట్లు గెలిచే పరిస్థితికి వచ్చాము, సేమ్ 2018 ఎన్నికల్లో 88 సీట్లు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 88 నుంచి 45 తగ్గింది. అంటే మేము వాళ్ళిద్దరం సమానంగా వచ్చామనే ఆయనతో ఆ మీనింగ్లో ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అంటే మేము బీఆర్ఎస్తో కాంగ్రెస్ ఇప్పుడు పోటాపోటీగా ఉన్నాము, 7 సీట్లలో బీజేపీ గెలుస్తుంది మా సర్వే ప్రకారం, 7 సీట్లు ఎట్లా ఎంఐఎంకి వాళ్ళకు ఉండే ఫిక్స్డ్ సీట్లు 7-8 ఉన్నాయి కాబట్టి 7 సీట్లు ఎంఐఎం గెలుస్తుంది, 7 బీజేపీ 7 ఎంఐఎం పోతే 45 సీట్లలో మేము ఇద్దరం ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వా నేనా అంటే గెలిచే పరిస్థితిలో ఉన్నాము, ఒక 15 సీట్లలో మాత్రం టఫ్ ఫైట్ ఉంది, అంటే నువ్వా నేనా అని చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఇది రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుంది, ఎందుకంటే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు కాబట్టి మేము 45 నుంచి ఆ 15 ఆడైతే 60 ప్లస్లోకి మేము వెళ్తాము, వాళ్ళు మైనస్ అవుతారు అనేది రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అనాలిసిస్. సరే అక్కడ ఉన్న మీడియా మిత్రులు ఎవరికి తోచినట్టుగా వాళ్ళు, లేదా ఎవరికి అనుకూల ఆయనకు అనుకున్నట్టుగా వాళ్ళు దాన్ని ట్విస్ట్ చేసి రాశారు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్కు 45 సీట్లే వస్తాయి, రిమైనింగ్ సీట్లు అన్నీ బీఆర్ఎస్కే వస్తాయి అన్నట్టుగా కొన్ని మీడియాలలో రిపోర్ట్ అయింది. సరే అది సోషల్ మీడియా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. దానివల్ల ఏం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తనకు తానే ఒప్పుకున్నాడు, మేము 45 సీట్ల కంటే ఎక్కువ గెలవము, మిగతా అన్ని అధికార బీఆర్ఎస్ పార్టీకి గెలుస్తుంది, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని ఒక అధికార పార్టీ వాళ్ళు సహజంగానే దాన్ని ట్రోల్ చేసుకుంటున్నారు. అయితే ఆయన మాట్లాడిన ఉద్దేశం వల్ల అది. దాంతోపాటు ఆయన రేవంత్ రెడ్డి గారు ఒక సర్వేకి సంబంధించినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ని కూడా చెప్పాడు. అంటే గతంలో 2018 ఎన్నికల్లో 43% ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పడితే కాంగ్రెస్కి పడ్డే 27% ఓట్లు, ఇప్పుడు ఆ 43% ఓట్లు 37% తగ్గాయి, అంటే 7% తగ్గాయి. కాంగ్రెస్ పార్టీకి పడ్డటువంటి 27% ఓట్లు 35% పెరిగాయి, అంటే ఇక్కడ 7 పెరిగినాయి, అక్కడ 7 తగ్గినాయి కాబట్టి, అంటే 7% తగ్గింది కాబట్టి ఇక్కడ 7% పెరిగింది. అంటే 37 బీఆర్ఎస్కి ఉంటే 35 కాంగ్రెస్కి ఉంది, అంటే 2% తేడా ఉంది ఓటింగ్ పర్సంటేజ్లో ఇప్పటికిప్పుడు మేము తెలంగాణ ప్రజలలో చేసిన సర్వే ప్రకారం. భారతీయ జనతా పార్టీ ఒక 6 నెలల క్రితం వరకు, దాదాపు 6 నుంచి 8 నెలల క్రితం వరకు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో 21% ఓటు బ్యాంక్ ఉంటే ఇప్పుడు అది 14% పడిపోయిందని ఆయన చెప్తున్నాడు. అంటే ఎవరికి వాళ్ళు సర్వేలు చేయించుకుంటారు కదా, అంటే అంత డ్రాస్టిక్గా భారతీయ జనతా పార్టీ యొక్క గ్రాఫ్ పడిపోయింది ప్రజలలో కర్ణాటక ఎన్నికల తర్వాత, వాళ్ళది కూడా 7% ఓటింగ్ మైనస్ అయింది అన్నారు.
ఇక్కడ 7% ఇక్కడ 7% మైనస్ అయింది. అది నేచురల్ గా ఎందుకంటే అధికార పార్టీ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది కాబట్టి అది నేచురల్ గా మాకే యాడ్ అవుతుంది అన్నది ఆయన చెప్పుకుంటూ వచ్చినటువంటి లెక్క. మరి ఈ ఈ ఫలితాలను సరే ఆయన చెప్పిన ఈ అంశాలను కొన్ని మీడియా సంస్థలలో సరే రాశారు, యాజ్ ఇట్ ఇస్ గా రిపోర్ట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ అనుకోండి. అయితే సహజంగానే ఎవరికి వాళ్ళు పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా నేచురల్ గా. ఇప్పుడు 40 సీట్లు అంటే 119 పోతే మిగతా అన్ని మాయే, ఎంఐఎంఓలు ఇట్లా మా దోస్తులే. సరే అట్లా కాదు రమణ, అంటే ఇప్పుడు వాస్తవం ఏంటంటే సరే అది రేవంత్ రెడ్డి ఇచ్చింది కాబట్టి అది అట్లా ఉండిద్ది, అదే కేసీఆర్ గారు ఇచ్చిన సర్వే ఎట్లా ఉండిద్ది, అది 100 తక్కువ 100 దగ్గర. మరి అదే మరి బండి సంజయ్ గారికి ఇచ్చి మరి మాట్లాడినంటే ఆయన 80 అంటారు. అవును 80 అంటారు. అదే కేఏపాల్ గారికి ఇచ్చి మాట్లాడితే 118 కేసీఆర్ నొక్కను వదిలేస్తానులే అంటాడు కేఏపాల్ గారు సరే అంతే కదా. ఇక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కొంత జెన్యున్ గా చెప్పినట్టే మనం భావించాలి. ఎందుకంటే సహజంగా అయితే ఏ పార్టీ వాళ్ళైనా మేమే గెలుస్తాం, మెజార్టీ సీట్లు మాకే వస్తాయి, 80+ మేము ఉంటాం, మిగతా వాళ్ళకు ఉంటాయి అనాలి. కానీ ఆయన రీజనబుల్ గా సమానంగా ఉన్నామని చెప్పాడు. అదే బాగలేకపోతే బయట బెటర్ కదా, బాగాలేకపోతే అది చెప్పరు కదా, అంగీకరించరు కదా రాజకీయ నాయకులకి. మీరు ఇది బాగలేదండి అంటే అది ఒప్పుకోరు, ఓడిపోయిన తర్వాత ఒప్పుకుంటారు అరే కరెక్టే మీరు చెప్పింది ఆ రోజు అనేది కామన్గా జరిగేటువంటి అంశమే కదా. రైట్.